Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రియుడితో చెక్కేసిన సాయి ప్రియ దెబ్బకు సర్కార్కు కోటి బొక్క. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారడమే కాదు, విషయం తెలిసిన తరువాత ప్రతి ఒక్కరూ తిట్టిపోస్తున్న సాయి ప్రియ ఉదంతానికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇష్టం లేని పెళ్లి చేసిన వేళ భర్తకు షాకిస్తూ జంప్ అయిన ఆమెను వెతికేందుకు ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాల కోసం ఏకంగా కోటి ఖర్చు అయినట్లుగా తేలింది. భర్తకు మస్కాయ కొట్టి పిరియడితో ఎంచక్క జంప్ అయిన ఆమె సముద్రంలో జాడ కనిపించకుండా పోయిందన్న భర్త సందేహంతో రంగంలోకి నేవీ హెలికాప్టర్తో పాటు గస్తీ దళాలు పెద్ద ఎత్తున గాలింపులు జరపడం గమనార్హం. ఇంత చేస్తే తాను తన ప్రియుడితో బెంగళూరు వెళ్లినట్లుగా సాయి ప్రియ ఇచ్చిన సమాచారంతో అధికారులు పోలీసుల్ని కంగు తినేలా చేసింది. అమ్మగారి ఘనకార్యంతో కోటి ప్రజాధనం ఖర్చు అయినట్లుగా లెక్క తేల్చారు. ఆమె తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖపట్నంలోని అప్పలరాజు కుమార్తె 21 ఏళ్ల సాయి ప్రియకు 2020 జూలై 25న పెళ్లైంది. భర్త శ్రీనివాసరావు హైదరాబాద్లోని ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. తమకు పెళ్లై 2 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో పుట్టింటికి భర్తతో వచ్చిన ఆమె బీచ్కు వెళ్లడం, ఇద్దరు నీళ్లల్లోకి వెళ్లడం, ఫోన్ రావడంతో భర్త బయటకు రావడం, ఆ తర్వాత భార్య కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం, వారు యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలను చేపట్టడం తెలిసిందే. గాలింపు చర్యల్లో భాగంగా హెలికాప్టర్ను రంగంలోకి తెచ్చి వెతికిన వైనం తెలిసిందే. యువతి పేరెంట్స్ ఉన్న ప్రాంతంలోనే జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఇల్లు ఉండడంతో మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరు ఈ ఇష్యూను సీరియస్గా తీసుకుని పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పెద్దలకు సాయం చేయాలని రిక్వెస్ట్ చేయడం, వారు కలెక్టర్కు చెప్పడంతో సాయి ప్రియను వెతికేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా నేవీ, కోస్ట్ గార్డ్, గజయత గాళ్లు కలిసి సముద్రం లోపల గాలించారు. 2 రోజుల పాటు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టిన దానికి కోటి ఖర్చు అయినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సముద్రంలో గల్లంతైన వారు ఎవరైనా సరే 24 గంటల్లో డెడ్ బాడీ బయటకు రావడం జరుగుతుందని, అయినా రాలేదంటే ఆమె ఎక్కడికైనా వెళ్లి ఉంటుందన్న అనుమానం వ్యక్తమైంది. దీనిని బలపరిచేలా ఈ నెల 27వ తేదీ సాయంత్రం సాయి ప్రియ తన తండ్రి అప్పలరాజు ఫోన్కు ఒక వాయిస్ మెసేజ్ పంపింది. తాను చనిపోలేదని, బ్రతికే ఉన్నానని, తాను ఇష్టపడిన రవితో ఉన్నట్లుగా పేర్కొంది. తమ ఇద్దరికి పెళ్లి కూడా అయిపోయిందని, తమ గురించి వెతకవద్దని పేర్కొంది. తనకు చావాలని లేదని, తన కోసం వెతికితే మాత్రం చనిపోతానని స్పష్టం చేసింది. అదే వాయిస్ మెసేజ్లో గవర్నమెంట్కు క్షమాపణలు చెప్పింది. తనను క్షమించాలని, తాను రవిని ఎంతో కాలంగా ప్రేమిస్తున్నట్లుగా పేర్కొంది. తమ కోసం వెతికితే తామిద్దరం చనిపోతామని స్పష్టం చేసింది. సాయి ప్రియ గల్లంతైన అంశాన్ని తాము సీరియస్గా తీసుకుని పగలు రాత్రి అన్న తేడా లేకుండా ఎంతో కష్టపడితే ఇలా జరగడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు సమాచారంతో విలువైన వనరులు వేస్ట్ కావడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక సాయి ప్రియ జంప్ అయిన ప్రియుడు రవి గురించి ఆరా తీస్తే, తిరుపతికి చెందిన అతడి కుటుంబం చాలా కాలం క్రితం విశాఖపట్నానికి వలస వచ్చినట్లుగా గుర్తించారు. చాలా కాలం క్రితమే రవితో పరిచయం. ప్రేమలో పడిన, పెద్దలకు చెప్పకుండా ఉన్న ఆమె ప్రియుడితో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన వైనంపై భిన్నాభిప్రాయాలు ఉన్నా, ఇలా ప్రభుత్వాన్ని పరుగులు తీయించిన వైనంపై మాత్రం అందరూ ఆమెను తిట్టుపోస్తున్నారు.